నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని అందులో కోరింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన మిగతా సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ రోజా. వైసీపీ ఎంపీ అదేవిధంగా ఇటీవల పార్టీ పైన పలు విమర్శలు వ్యాఖ్యానాలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆ పార్టీ నేత నేషనల్ జనరల్ సెక్రటరీ వైసీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీనికి సంబంధించిన ప్రధానం ఏంటంటే గత కొన్ని రోజులుగా రఘురామకృష్ణరాజు ప్రభుత్వ కార్యక్రమాల పైన కొన్ని విమర్శలు చేస్తా ఉన్నారు. ఆ విమర్శలకు సంబంధించి వైకాపా ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎంపీ అయిన రఘురామకృష్ణరాజుకు పెద్ద మధ్య మాటలు ఎత్తున నడిచింది. ఈ మాటలు ఎత్తున నడిచిన క్రమంలో అది చిలికి చిలికి గాలివానగా మారి రఘురామకృష్ణరాజు పార్టీ యొక్క ఎమ్మెల్యేల యొక్క తీరును కానీ లేకపోతే పార్టీ తీరును కానీ కొంత విమర్శించడం జరిగింది. సో ఇది ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత నేషనల్ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి ఈ రోజు రఘురామకృష్ణ షోకాజ్ నోటీస్ జారీ చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నీ పైన చర్యలను తీసుకోకూడదు, అదేవిధంగా నీ పైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా షోకాజ్ నోటీస్ లో పేర్కొన్నారు. 2 పేజీల షోకాజ్ నోటీస్ లో పలు అంశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావించాడు. ప్రధానంగా వచ్చేసరికి పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఆయన మేనిఫెస్టోలోనే అంశాలను అమలు చేస్తా ఉన్నప్పుడు వాటిని విమర్శించటము ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి ఆ లేఖలో పేర్కొంటూ జరిగింది. అంటే ప్రధానంగా వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేయాలని తలపెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యా బోధన చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. అది ఎన్నికల మేనిఫెస్టోనే పెట్టాము. ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని అమలు చేస్తున్న తరుణంలో దానిపైన నువ్వు వివిధ రకాల మీడియాల్లో విమర్శలు చేశావు. సో మేనిఫెస్టో మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేసేటప్పుడు వాటి పైన విమర్శలు చేయటము ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా దాంట్లో విజయసాయిరెడ్డి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధానమైన ఇదేంటంటే నాకు ఎవరు నేను ఎన్నికలలో నా యొక్క పాపులారిటీ మీద నేను గెలిచాను, నేను ఏ పార్టీలో ఉన్నా కానీ గెలవగలను, నేను జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని నేను గెలవలేదు అని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి రఘురామకృష్ణరాజు కూడా వ్యాఖ్యలు చేశాడు. సో దాన్ని కూడా ప్రశ్నిస్తా మొత్తానికి గత కొన్ని రోజులుగా మీ ప్రవర్తన ఏదైతే పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా సాగుతా ఉంది, పార్టీ యొక్క అంశాలు ఏదైతే ఉన్నాయో అంతర్గత వేదికలో అంశాలను బహిరంగంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆక్షేపించడం జరిగింది. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పేసి రఘురామకృష్ణ విమర్శలు చేశాడు. ఆ విమర్శలు కూడా ప్రస్తావిస్తూ వీటన్నిటి నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన నేపథ్యంలో షోకాజ్ నోటీస్ జారీ చేస్తున్నాము, షోకాజ్ నోటీస్ జారీ ద్వారా నీకు ఒక అవకాశం ఇస్తున్నాం, దీనికి సంబంధించి నీ వివరణించుకునేందుకు ఒక అవకాశం ఇస్తున్నాము అని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీస్ రఘురామకృష్ణరాజు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుకి అదేవిధంగా వైసీపీ పార్టీకి పూర్తి గ్యాప్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒక పక్క దీనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డిని కలిసి నా బాధలు కానీ లేకపోతే నేను పడుతున్న ఇబ్బందులు కానీ ఆయన చెప్పుకుంటానని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు, చెప్తూ ఉంటూ. మరోపక్క రఘురామకృష్ణరాజు వైసీపీ ఎమ్మెల్యేల వలన లేకపోతే వైసీపీ కేడర్ వలన తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా లోక్సభ స్పీకర్ కూడా లేఖ రాయడం జరిగింది. ఈ లేఖకు స్పందించిన లోక్సభ స్పీకరు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కేంద్ర హోంశాఖ లేఖపై పంపించడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుకి వైసీపీకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిన నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలంటే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కానీ రఘురామకృష్ణరాజుకి ఇచ్చినట్టయితే వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సమసాధ్యత సాల్వ్ అయ్యేది. అయితే అట్లా కాకుండా షోకాజ్ నోటీస్ ఇవ్వడం ద్వారా ఏంటంటే రఘురామకృష్ణరాజుతో తాడోపిడ తేల్చుకోవాలి, లేకపోతే అతనికి ఏదైతే అతను వాయిస్ కట్ చేయాలని ఒక ధోరణ కనిపిస్తుంది. ఈ లేఖకు సంబంధించి రఘురామకృష్ణరాజు మెంటాలిటీ ప్రకారం కానీ చూసుకుంటే ఈ లేఖకు ఘాటుగానే స్పందించే అవకాశం ఉంది. అంటే మనకు ఉన్న ఆయన మెంటాలిటీ ప్రకారం కానీ మనం అంచనా వేసుకుంటే అదే జరిగితే మాత్రం ఈ వారి యొక్క చిరుగు చిరుగు గాలివారుగా మారింది. అంటే ఇప్పుడు పరిస్థితులు కానీ చూసుకుంటే రఘురామకృష్ణరాజు స్పష్టంగా
సంకేతాలు పంపించాడు. జగన్మోహన్ రెడ్డితో గారు నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే నా అన్నీ నా బాధలన్నీ కూడా చెప్పుకుంటాను, అక్కడ నా బాధలకు కానీ లేకపోతే నా సమస్యలకు కానీ పరిష్కారం లభిస్తుందని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో సదరామకృష్ణరాజు కోరినట్టు కాకుండా షోకాజ్ నోటీస్ ఇవ్వడం ద్వారా ఈ వివాదాన్ని ఏదైతే సానుకూల ధోరణిలో కానీ ఒక సానుకూల వాతావరణంలో కానీ ముగించే ఆలోచన వైసీపీ నాయకత్వానికి లేదనే ఒక భావన కలుగుతుంది ఇక్కడ. సో దీనికి సంబంధించి సదరామకృష్ణరాజు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్.